నమస్కారం అండి. దిస్ ఇస్ డాక్టర్ దేవిక ఫ్రమ్ పార్థ డెంటల్ నిర్మల్ బ్రాంచ్. అండ్ మన పార్థ ఎక్కడుందంటే డాక్టర్స్ లేన్ అపోజిట్ టు ద నమతా ట్రాన్స్పోర్ట్ అండ్ బిసైడ్ ఏడిసిసి బ్యాంక్ ఇన్ జ్ఞాన సరస్వతి కాలేజ్ బిల్డింగ్ ఇన్ ద ఫస్ట్ ఫ్లోర్. సో మేమందరం మీకు లైవ్లోకి రావడానికి కారణం ఏంటిదంటే ఇట్ జస్ట్ ఫర్ అవేర్నెస్ కోసం అండి. మనందరికీ డెంటిస్ట్రీలోని కొన్ని అడ్వాన్స్ టెక్నాలజీస్ గురించి ఎవరికి అంత ఐడియా లేదన్నమాట. సో దాని గురించి మీ అందరికీ మా టెక్నాలజీలో మా డెంటిస్ట్రీ ఫీల్డ్లో ఏవైతే వస్తున్నాయో అవన్నీ మీ ముందు రావడానికి మేము మీ పార్థ టీమ్ మీ ఆల్ డాక్టర్స్ డూయింగ్ లైఫ్ ఫర్ దిస్ రీజన్. అండ్ నేను మీకు ఒక ఇంప్లాంట్స్ గురించి చెప్తానన్నమాట. ఇంప్లాంట్ ఆల్రెడీ ఇంతకుముందు ఇంప్లాంట్స్ గురించి డిస్కస్ చేశాను ఆల్రెడీ మీతోటి. అండ్ ఇప్పుడు నేను మీకు దెర్ ఈస్ సమ్ క్విక్ చెక్ లిస్ట్ వై ఇండివిజువల్స్ హ్యావ్ టు చూస్ ఇంప్లాంట్స్ అంటే తెలుగులో కూడా చెప్తాను మీకు. మనము ఇంప్లాంట్స్ అన్నవి కొన్ని రీజన్స్ వల్ల కొన్ని రీజన్స్ ఉంటాయి అన్నమాట. మనకి ఫిక్స్డ్ పన్ను ఈ ఫిక్స్డ్ పన్నుని చూస్ చేసుకునే విధానం అంటే ఇంప్లాంట్ అనే ఫిక్స్ పన్నుని ఎందుకు చూస్ చేసుకోవాలి అనే విషయం నేను మీకు చెప్తానన్నమాట. సో ఫస్ట్ థింగ్ అండి, ఇఫ్ ఎనీ ఇండివిజువల్ వాంట్స్ ఎ మోస్ట్ న్యాచురల్ లుకింగ్ టూత్ అంటే మనకి ఎవరైనా ఎవరికైనా కానీ మనకి చూడడానికి ఒక న్యాచురల్ లుకింగ్ టూత్ లాగా అనిపించాలన్నమాట. మనం పెట్టే పన్ను ఆర్టిఫిషియల్ టూత్ అన్నది ఇట్ లుక్స్ సిమిలర్ లైక్ అ న్యాచురల్ టూత్ అన్నమాట. అలా అనిపించే విధానంగా మనం ఆ పన్నుని తయారు చేసి ఆ ఇంప్లాంట్ మీద మనం పెడతామన్నమాట. ఆ ఇంప్లాంట్గా ఆ ఒక స్పెషాలిటీ ఉందన్నమాట, ఆ ఒక స్పెసిఫిక్ రీజన్ ఉందన్నమాట. అదే వేరే పన్ను తీసుకొని మనకి అంత మంచి డిజైన్ చేసి మీకు న్యాచురల్ అపియరెన్స్ అన్నది రాదన్నమాట. అండ్ ఆల్సో నెక్స్ట్ ఏంటిదంటే ఇట్ షుడ్ లాస్ట్ ఫర్ మెనీ ఇయర్స్ అంటే మనకి ఎక్కువ రోజులు ఆగాలన్నమాట. ఇంప్లాంట్ పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు ఆగుతుంది అన్నమాట. ఇప్పుడు కొందరు ఎఫ్పిడి అంటారు అంటే ఫిక్స్ పార్షియల్ టీత్ పెట్టుకుంటారు. ఎవరైతే క్రౌన్స్ పెట్టుకుంటారో వాళ్ళకి ఏంటిదంటే 5 to 10 5 years వరకు కొందరికి ఆగుతుంది, కొందరికి 10 years వరకు కూడా ఆగుతుంది. కానీ ఏంటిదంటే అది అందులో నుంచి సిమెంట్ ఏదైతే మనం పన్నుకి అతికేసి పెడతామో అదన్నది వెళ్ళిపోతుంది అన్నమాట. మీరు వచ్చి మళ్ళీ ఫిక్స్ చేసి మళ్ళీ పెట్టించుకోవాలన్నమాట, అది ఎక్కువ రోజులు ఆగదన్నమాట. అదే మనకి ఇంప్లాంట్ అయితే మనకి చాలా ఏళ్ళ వరకు మనకి అది యూజ్ అవుతుంది అన్నమాట. అది సెకండ్ రీజన్. అండ్ ఇంకోటి థర్డ్ రీజన్ ఏంటిదంటే మనకి ఎనీ నో ఫుడ్ లాజ్మెంట్ ఇన్ బిట్వీన్ ద గమ్స్ అండ్ ఆల్సో నో ఫుడ్ లాజ్మెంట్ ఇన్ బిట్వీన్ ద టీత్ ఆల్సో అంటే మనకి ఏదన్నా చిగుళ్ళు కిందకి జరిగి ఉంటాయి, కొందరికి చిగుళ్ళు జరిగి ఉంటాయి. మనం ఏం చేస్తామంటే వాళ్ళకి అక్కడ పన్ను లేవు, మధ్యలో ఒకదానికి పన్ను లేదు. మనకి ఒక పన్ను ఉడికింది అనుకోండి, అక్కడ పన్ను లేదు, పక్కన రెండు పన్నులు ఉన్నాయి. ఆ రెండు పన్నులని మనము తగ్గిస్తామన్నమాట. తగ్గించి దాని మీద మనం క్యాప్స్ అనేవి పెడతాము. ఆ క్యాప్స్ అనేవి పెట్టినప్పుడు ఫ్యూచర్లో మనకి మెయింటెనెన్స్ బాగా లేకపోతే అక్కడ ఫుడ్ లాజ్మెంట్ అయ్యి మనకి చిగుళ్ళు అన్నవి ఏంటిదంటే కిందకి జారుతాయి అన్నమాట. ఆ కిందకి జారడం వల్ల మనకి మనం పెట్టుకునేవి ఎక్స్పోజ్ అవుతుంది అన్నమాట. అంటే మీరు పెట్టుకునే క్యాప్ కనిపించకుండా మీ కిందటి పన్ను క్యాప్ కింద ఏదైతే పన్ను భాగం ఉందో ఆ భాగం మనకి ఏర్పడుతుంది అన్నమాట. ఒక 5 years తర్వాతనో 2 years తర్వాతనో మీ మెయింటెనెన్స్ని బట్టి అలా ఏర్పడుతుంది అన్నమాట. ఈ బ్రిడ్జ్ ఫిక్స్ పద్ధతిలో ఇలా ఏర్పడుతుంది. అదే మనం ఇంప్లాంట్ పెట్టుకున్నాం అనుకోండి, ఎక్కడైతే పన్ను లేదో అదే ప్లేస్లో మనకు పన్ను ఇస్తుంది అన్నమాట. సో మనకి ఇలాంటి అంటే అన్సైటెడ్ అపియరెన్స్ అనేవి మనకి కలిగించదు అన్నమాట. ఇది ఆ ఇంప్లాంట్ ఒక స్పెషల్, అదొక నెక్స్ట్ రీజన్ అనమాట, థర్డ్ రీజన్ అది. అండ్ ఆల్సో ఇంకోటి ఫోర్త్ ఏంటంటే మనకి ఇది ఫిక్స్డ్ అనమాట. మిగతావన్నీ ఏంటి పెట్టుకొని తీసే పద్ధతిలో కొన్ని ఊడిపోతాయి, కొన్ని ఊడిపో, కానీ ఇది ఏంటైతే లైఫ్ లాంగ్ మీకు మీ పన్న బొక్కలలో ఆల్రెడీ ఫ్యూజ్ అయ్యి ఉండిపోతుంది. ఒకవేళ మీకు
మీద చిన్న పన్న ఊడిపోయినా కానీ, ఊడిపోయే ఛాన్సెస్ ఉండదు 100%, బట్ ఊడిపోయినా కానీ మీకు అతికి ఇమ్మీడియట్గా మీకు అంత మంచి మన దగ్గర ఉన్న బ్రాండెడ్ మెటీరియల్స్ తోటి మనం అవి ఫిక్స్ చేస్తాం కాబట్టి మీకు మోస్ట్లీగా ఊడిపోయే ఛాన్సెస్ ఉండదు. ఊడిపోయినా మీకు ఆల్రెడీ ఇంప్లాంట్ అన్నది మీ దాంట్లో ఆల్రెడీ ఫిక్స్ అయి ఉండిపోతుంది మీ బొక్కలో. సో అలా ఉండడం వల్ల ఏంటంటే మీ జస్ట్ పైన పన్ను ఊడిపోయినా కానీ మీరు వెంటనే ఫిక్స్ చేసుకోవచ్చు. అదే మనం క్రౌన్స్ పెట్టుకున్నాము మీకు లేనప్పుడు పక్కన రెండు పన్నుల సపోర్ట్ అని చెప్పిన చూడండి, అలా పెట్టుకునేటప్పుడు ఏమైతుందంటే అట్లా అంటే అలా పెట్టుకునేటప్పుడు మనకి ఊడిపోకపోవడమే అంటే ఆ క్రౌన్స్ ఊడిపోయినాయి అనుకుని మొత్తంకే బయటకు వచ్చేస్తాయి అవి, అంటే ఆ పక్కన పన్నులు కూడా మనకి ఎక్స్పోజ్ అవుతాయి అప్పుడు ఆ టైంలో. సో ఆ టైంలో మనకి ప్రాబ్లం అవుతుంది అనమాట, అండ్ అదొక రీజన్ అనమాట. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే మనకి నమ్మలేటప్పుడు కానీ, మనకి నవ్వేటప్పుడు కానీ, మాట్లాడేటప్పుడు కానీ, తినేటప్పుడు కానీ, ఏదైనా కానీ మనకి ఒక స్లిప్పింగ్ ఆఫ్ ద ఆర్టిఫిషియల్ టీత్, మనం ఏదైతే ఇస్తామో పన్ను లేని వాళ్ళకి ఏవైతే ఇస్తామో, అంటే స్లిప్పింగ్ అంటే మెయిన్లీ దేనికి వస్తుంది, డెంచర్ పెట్టుకున్న వాళ్ళకి, డెంచర్ కానీ పార్షియల్ డెంచర్స్ అంటే తీసి పెట్టుకుంటారు చూడండి పన్ను, అలాంటి వాళ్ళకి స్లిప్పింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మాట్లాడేటప్పుడు కానీ నవ్వేటప్పుడు కానీ క్లికింగ్ సౌండ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, క్లికింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలాంటి వాటికి కూడా మనకి ట్రీట్మెంట్కి కూడా దానికి మించి మన దగ్గర ఇంప్లాంట్ ట్రీట్మెంట్ ఉందన్నమాట. అది పెట్టుకోవడం వల్ల ఏంటిది, మీకు తీసి పెట్టుకునే పని ఉండదు, నైట్ దేంట్లో పెట్టుకోవాలి, క్లీన్ చేసుకోవడానికి ఒక బౌల్ వాటర్లో వేసుకొని పెట్టుకోవాలి, ఇలాంటి ఆప్షన్స్ అన్నీ మనకి ఏముండవు. ప్లస్ మనకి క్లీనింగ్ చేసుకోవడానికి కానీ, ఫ్లాసింగ్ చేసుకోవడానికి కానీ, మెయింటెనెన్స్కి కూడా మనకి ఇంప్లాంట్ అనేది చాలా యూస్ఫుల్ ఉంటుంది అన్నమాట. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటిదంటే మనకి లాంగ్ టర్మ్ వాల్యూ, అంటే మనం పెట్టే మనీ, మనం ఎంతైతే మనం అమౌంట్ పెడతామో మీకు దానికి తగ్గట్టుగా రిజల్ట్ ఉండాలన్నమాట. మీరు ఇప్పుడు క్రౌన్స్ పెట్టించుకుంటారు అంటే ఫిక్స్ పన్ను ఫిక్స్ పద్ధతిలోనే, అది కూడా ఒక ఫిక్స్ పద్ధతి, అది కూడా మంచిదే. కానీ మీరు అది పెట్టించుకున్న తర్వాత పక్కన రెండు పండ్లు సపోర్ట్ తీసుకుంటున్నాము, ఆ రెండు పండ్లకి ఏమైనా వీక్ అయిందనుకోండి, అంటే ఆ పెరియోడాంటల్ చిక్కులో ఇన్ఫెక్షన్ వచ్చి ఆ పండ్లు వీక్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఆ మొత్తం క్రౌన్ అన్నది పనికిరాదన్నమాట. అప్పుడు ఏంటంటే మళ్ళీ వేరే పండ్లు సపోర్ట్ తీసుకొని పెట్టుకోవాల్సి వస్తుంది. అంటే మీరు డబుల్ అమౌంట్ అన్నది ఖర్చు చేస్తున్నారు అన్నమాట ఆ టైంలో. దాని బదులు మీరు లాంగ్ టర్మ్ వాల్యూ, అంటే మీరు ఒకటేసారి పెట్టుకొని మంచి పద్ధతిలో పెట్టుకోవడంలో, ఇంప్లాంట్ పెట్టుకోవడంలో మీకు మాటి మాటికి రావాల్సిన పని ఉండదు, మీ మాటి మాటికి అమౌంట్ పే చేయాల్సిన పని ఉండదు. ఆ ఫిక్స్ పద్ధతిలో మీకు లైఫ్ లాంగ్ మీ నోటిలోనే ఉండిపోతుంది. పక్కన వేరే పన్ను ఒకవేళ ఖరాబ్ అయినా కానీ మీకు అదే ప్లేస్లో పెడతారు, ఇంకొక పన్ను సపోర్ట్ తీసుకునే అవసరం ఉండదు. సో ఇదొక బెనిఫిట్ కూడా మనకి ఇంప్లాంట్ పెట్టుకోవడం వల్ల. అండ్ ఆల్సో మనకి ఏంటిదంటే మనకి ఇంప్లాంట్ పెడతాము, ఆ ఇంప్లాంట్ పెట్టడం వల్ల ఇప్పుడు వేరే ఫిక్స్ పద్ధతిలో పన్ను పెడతాము, దానికి మనకి బొక్క అన్నది అరిగిపోతుందే కానీ, అంటే మనకి ఏదైతే బొక్క కనిపిస్తుందో పన్ను తీసిన తర్వాత మనకి ఉంటాయి కదా చిగురు, దాని కింద బొక్క అవన్నీ ఉంటాయి అన్నమాట. ఆ బొక్క అన్నది ఫ్యూచర్లో మెల్లమెల్లగా ఇయర్స్ పాస్ అయిన కొద్దీ మనకి ఆ బొక్క అన్నది అరిగిపోతుంది అన్నమాట. అంటే మనం ఫిక్స్ పద్ధతిలో పెట్టుకునే పన్ను ఎక్కడైతే సపోర్ట్ తీసుకొని పన్నుల సపోర్ట్ తీసుకొని పన్ను లేని ప్లేస్లో పన్ను పెట్టుకుంటున్నామో ఆ పద్ధతిలో ఆ పన్ను లేని ప్లేస్లో పెట్టుకునే పన్ను ఉంటుందా, ఆ పన్ను కింద బొక్క అన్నది లాస్ అయ్యి మీకు గ్యాప్ అన్నది ఏర్పడుతుంది అన్నమాట. ఆ గ్యాప్ ఏర్పడడం వల్ల ఏంటిదంటే మీరు పన్ను పెట్టించుకున్నారు అన్నట్టు మీకు ఏర్పడుతుంది. సో అది కూడా మీకు అదొక మైనస్ పాయింట్ అన్నమాట. దాన్ని కూడా మనకి ఇంప్లాంట్ పెట్టుకోవడం తోటి మనం క్లియర్ చేసుకోవచ్చు అన్నమాట అలాంటిది. అండ్ ఆ ఇంప్లాంట్ పెట్టుకోవడం వల్ల మనకి మెయిన్ బయాలజికల్ థింగ్ ఏంటిదంటే అది బయో కంపాటిబుల్ మెటీరియల్. మనకి ఇంప్లాంట్ డ్రిల్ చేస్తాము, డ్రిల్ అంటే జస్ట్ నమ్మ పెడతారు అన్నమాట, జస్ట్ మినీ స్మాల్ అమౌంట్, అది ఆల్రెడీ మీకు పన్ను తీయంగానే వెంటనే పెట్టేస్తాం కాబట్టి
ఆల్రెడీ మనకి అక్కడ ప్లేస్ ఉండిపోతుంది, కొంచెమే డ్రిల్లింగ్ కి అవసరం ఉంటుంది. అండ్ అది పెట్టడం వల్ల ఏంటిదంటే తర్వాత 3 మంత్స్ వెయిట్ చేస్తామా, ఆ వెయిట్ చేయడంలో మనకి బోన్ ఫార్మేషన్ అన్నది ఉంటుంది అనమాట. అంటే మనకి ఇది ఒక బయోఫిజియాలజికల్ ప్రాసెస్ అనమాట, మీకు బోన్ గ్రోత్ ని కూడా స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట ఈ ఇంప్లాంట్ పెట్టుకోవడం వల్ల. అదే వేరే పద్ధతిలో పన్ను పెట్టుకోవడం వల్ల మనకి ఉల్టా బోన్ అన్నది తగ్గిపోతుందే కానీ మనకి స్టిమ్యులేషన్ అన్నది ఉండదు. బట్ ఈ ఇంప్లాంట్ అనే దాంట్లో మోస్ట్లీ 99 కాదండి 100% కూడా మీకు బోన్ స్టిమ్యులేషన్ అన్నది ఉంటుంది అనమాట. సో అలా స్టిమ్యులేట్ అయ్యే మీకు ఫ్యూజ్ అయిపోతుంది అనమాట మన బొక్కతోటి. సో ఇలాంటి అన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట మనకి ఇంప్లాంట్ పెట్టుకోవడం వల్ల. సో మీరందరూ కూడా పెట్టించుకునే ముందు ఒక్కసారి ఇది ఎందుకు వద్దు అని ఆలోచించుకొని డిసైడ్ చేసుకొని ఇంప్లాంట్స్ కి వెళ్ళడం చాలా మంచిది అనమాట, మీకు లైఫ్ లాంగ్ వచ్చే ట్రీట్మెంట్ అనమాట. అండ్ మీరందరూ కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా క్లారిఫై చేసుకోవాలనుకున్నా మీరు కమెంట్స్ అయినా పోస్ట్ చేసుకోవచ్చండి, లేదా మా అన్ని ప్లేసుల్లో మా క్లినిక్స్ అవైలబుల్ ఉన్నాయి, అక్కడ వెళ్ళి డాక్టర్స్ కి విజిట్ అయ్యి కూడా మీరు కలవచ్చు, చెప్పొచ్చు, అడగొచ్చు, అన్ని వివరించి మీకు చూపిస్తారు, చెప్తారు కూడా. అండ్ మీరు నేను మీకు నెక్స్ట్ వీడియోలో కూడా మనకి డిఫరెన్స్ ఏంటిది అనేది చెప్తానండి, వేరే పద్ధతిలో ఎస్ మనకి ఈ ఇంప్లాంట్ పద్ధతిలో మనకి డిఫరెన్స్ ఎలా ఉంటుంది అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అండ్ ఇప్పటి వరకు అయితే ఇది దీని గురించి తెలుసుకొని ఆలోచించండి, ఆలోచించడం కాదు తప్పనిసరిగా పెట్టించుకోండి. అండ్ మీరందరూ నా వీడియోని చూసి కొంచెమైనా ఇన్స్పైర్ అయ్యి ముందుకొచ్చి ఇంప్లాంట్స్ పెట్టించుకుంటారని అనుకుంటూ అందరికీ బాయ్ బాయ్.